Hello, welcome to Shiva Madhu Kitchen. I'm Madhumita Shiva Balaji. Ivala chepaboye dish na favorite and ma intiki vache guest list favorite and ma bandhuvula favorite ma intlo evaru ee dish tinna kani malli aa dish kosam vallu vache mundu phone chesi naaku idi kavali adi chesi pettandi ani adugutaru. So it's nothing else but papucharu. పప్పుచారు మనందరి ఇళ్లలో రెగ్యులర్ గా చేసే డిషే, బట్ మా ఇంటి పప్పుచారుకి ఒక యునిక్ టేస్ట్ ఉంటుంది. నాకు అది ఎందువల్ల అని తెలీదు, బట్ అలాంటి పప్పుచారు నేను ఎక్కడా టేస్ట్ చేయలేదు. నేను ఇది అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో మా బంధువులందరిలో అమ్మకి ఆ పేరు ఉండేది అనమాట, ధనలక్ష్మి చేసిన పప్పుచారు భలే ఉంటుంది అనేసి. ఆ పేరు యాజ్ ఇట్ ఇస్ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మధు చేసిన పప్పుచారు చాలా బాగుంటుంది అంటారు. సో ఇవాళ ఆ పప్పుచారు ఎలా చేయాలి అని మీకు చూపిస్తాను. సో చూసారా, చింతపండు పప్పుచారు స్టార్ట్ చేసిపోయే ముందు ఫస్ట్ చింతపండు నానేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇది ఒక చిన్న బాల్, లెమన్ సైజ్ చింతపండు, అది నానేసేసుకున్నాం. చింతపండు నానేసుకున్న తర్వాత నేను చూసారా కప్పు, ఇందులో ఒక 2 కప్పులు కందిపప్పు తీసుకుంటాను. 2 కప్స్ కందిపప్పు 2 సార్లు కడిగేసి నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. పప్పు కడిగేసి నీళ్లు పోసి పెట్టుకున్నా. పప్పు పైన నుంచి ఇంతవరకు నీళ్లు ఉండాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఓన్లీ ఇంతే, 3/4 స్పూన్ కారం. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇందులో మనం కారం ఉట్టి కలర్ కోసమే యాడ్ చేస్తాము, మిగిలినంతా పచ్చిమిరపకాయలు యూజ్ చేసుకుంటాం. సో 3/4 స్పూన్ కారం ఆర్ 1/2 స్పూన్ కారం సరిపోతుంది. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. ఇది ఉడికే లోపల ఇది ఒక ఈ పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయని ఇలా స్లిట్ చేసుకొని పొడవుగా మధ్యలోకి కట్ చేసుకొని 2గా స్లిట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. అండ్ ఇది ఒకే ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. ఇవి కూడా పెద్ద టమాటోలు, అందుకని 2 వేసుకున్నాను. సో అవి కూడా పొడవుగానే, టొమాటో కూడా పొడవుగానే కట్ చేసుకోండి. సో ఇప్పుడు పప్పు అయ్యే లోపల ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం. సో వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుందాం. ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం, నూనె కాగింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే. దంచుకున్న వెల్లుల్లి, కరేపాకు. కొంచెం వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాం. పచ్చిమిరపకాయలు. సో ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాం. అందులో ఉప్పు వేసేస్తున్నా. ఉప్పు మనం ఓన్లీ ఉల్లిపాయలు నీరు వదిలే వరకు కొంచెం 1 స్పూన్ వేసుకుంటే చాలు. మిగిలింది పప్పు మెదిపేటప్పుడు అందులో కూడా మనం ఉప్పు వేస్తామన్నమాట. సో ఇందులో కొంచెం వేసుకుంటే చాలు. ఇందులో పసుపు వేయను నేను. ఆల్రెడీ మనం పప్పు ఉడికించుకునేటప్పుడే పసుపు కారం వేసేసుకున్నాము. సో ఇందులో పసుపు అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు టమాటో వేసేసుకున్నాం. మీరు చింతపండు ఎక్కువ వేసేసుకోవద్దు. చింతపండు నేను చెప్పాను కదా, మీరు పప్పు ఇంక్రీజ్ చేసుకున్నా కానీ చింతపండు క్వాంటిటీ అంతే ఉంచుకోండి. కావాలంటే ఇంకొక టమాటో ఎక్స్ట్రా వేసుకోండి.
సో మన వంటల్లో మన ఇళ్లలో పప్పు పప్పుచారు అనేది మస్ట్. మన ప్రతి ఒక్కరికి రావాల్సిన ఒక డిష్. సో వంట రాని వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈ నా ప్రొసీజర్ చేసి మీరు డెఫినెట్గా ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేసేయచ్చు, అంత బాగా వస్తుంది. అండ్ పప్పుచారు అంటే శివాస్ ఫేవరెట్. నా ఇంటర్వ్యూస్లో కూడా, మా ఇంటర్వ్యూస్లో చాలా వాటిలో చెప్పుకుంటాం పప్పుచారు ఫిష్ ఫ్రై అనేసి. సో తన ఫేవరెట్ అనమాట. సో సపోజ్ ఒక 1 వీక్ తర్వాత నేను పప్పుచారు చేశాను అనుకోండి, వేరే కూరల తర్వాత, ఇంకా వన్ డే తిన్న తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ పప్పుచారు చేయవా, ఆ నెక్స్ట్ కూడా మళ్ళీ పప్పుచారు చేయవా అని. సో ఇంకొకరు 1 వీక్కి 10 డేస్కి రోజు పప్పుచారే అడుగుతారు. సో అంత ఇష్టం తనకి. అండ్ తనకి పప్పుచారుకి బెస్ట్ కాంబినేషన్స్ వచ్చి ఫిష్ ఫ్రై ఒకటి, అండ్ ఫ్రెష్ ఫిష్ ఫ్రై ఇంకొకటి, ఎండు చేప. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ శివ తినడం చూడాలి. అసలు ఉప్పు చేప అంటే నచ్చిన వాళ్ళు కూడా, నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఉప్పు చేప ఇంట్లో చేస్తున్నారంటే నేను మా వాసన వాసన అని కంప్లైంట్ చేస్తూ ఉండేదాన్ని. బట్ పెళ్లి తర్వాత శివ తినే విధానం చూసి నేను తినడం స్టార్ట్ చేశాను ఉప్పు చేప. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్, పప్పుచారు ఉప్పు చేప ఆర్ పప్పుచారు. కొన్ని బెస్ట్ కాంబినేషన్స్ చెప్పనా, పప్పుచారు ఫిష్ ఫ్రై, పప్పుచారు ఉప్పు చేప, పప్పుచారు ఆలూ ఫ్రై. మా పిల్లలకి పప్పుచారు ఆలూ ఫ్రై ఉంటే మాత్రం ఆ రోజు కొంచెం అన్నం క్వాంటిటీ ఎక్కువ చేయాలన్నమాట. సో దే లవ్ ఇట్. అన్ని ఒక మంచి థిక్ గుజ్జులాగా అయిపోవాలన్నమాట. అంతవరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఆర్ లో ఫ్లేమ్లో చేసుకోండి, మార్క్ చేసుకోవద్దు. నూనె అంతా వదులుతూ ఒక మంచిగా చిక్కటి గుజ్జులాగా వచ్చేసాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగు వేస్తున్నాం. ఇంగువ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఎందుకు వేస్తానంటే, ఇంగువ మాడితే ఒక చేడు వస్తుంది. మనం ఇంగువని ఎక్కువ వేయించుకోవద్దు, ఆల్రెడీ అది పొడి చేసేటప్పుడు ఒక ప్రాసెస్ అయ్యే వస్తుంది. కాబట్టి ఇన్కేస్ మీరు ఫ్రెష్గా ఇంగువ గడ్డని ముద్దని తీసుకొని దంచుకున్నా సరే, దాన్ని మంచిగా ఫైన్గా దంచుకొని ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుంటే దాన్ని వాసన అరోమా అనేది లూజ్ అవ్వకుండా అలాగే మనకి పప్పుచారులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. నేను 5 విజిల్స్ పెట్టుకున్నాను. సో ఇది మెదిపే ముందు, ఎనిపే ముందు దానిలో పైన పైన నుంచి వాటర్ వంపేసుకుందాం. వాటర్ వంపేయడం వల్ల మనకి మెదపడానికి ఈజీగా ఉంటుంది. ఈ నీళ్లు వేస్ట్ అనుకోవద్దు, ఈ నీళ్ళని మనం మళ్ళీ పప్పుచారుకి వేసిస్తాం. మా పప్పు బుద్ధి చూసారా, యాక్చువల్గా ఇది నానమ్మ చేశారు, శివ వాళ్ళ అమ్మమ్మ. ఇవి 2 వేరు వేరు వాటిలో ఉండేవి. సో ఒకటి ఇరిగిపోయింది అనుకుంటా, సో మజ్జిగ చిలికేది ఇరిగిపోతే దాన్ని తీసుకొచ్చి పప్పు గుత్తికి పెట్టేశారు. అండ్ మా ఇంట్లో డిషెస్ చూసారంటే కొన్ని పాతగా ఉంటాయి, అండ్ మేము అవి డిస్పోజ్ చేయాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ మాకు నానమ్మ మెమరీగా మేము భావిస్తాము. సో ఇది కూడా వేరే డివైసెస్ అన్నీ ఉన్నాయి ఇంట్లో, బట్ అవి యూజ్ చేయండి, నేను ఇది యూజ్ చేస్తాను. ఇది చేతిలోకి తీసుకున్న ప్రతిసారి నాకు ఇవి 2 చూసి నానమ్మ గుర్తొస్తారు. సో అలాగా సమ్ మెమరీస్, మా కిచెన్లో చాలా మెమరీస్ ఆర్ అటాచ్ టు నానమ్మ. చూడు నార్మల్ డెలివరీ. ఏమా సంతోషం?
ఎనిపే ముందు కొంచెం ఉప్పు. ఇలా నన్ను చూస్తే మీకేమన్నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? నాకంటే పెద్దవాళ్ళు నా ఏజ్ గ్రూప్ని నేను అడుగుతున్నాను, బికాజ్ నాకు పప్పు వెనపడంలో అండ్ ఇలా వెనపడంలో ఒక మెమరీ ఏంటంటే అమ్మ ఎప్పుడు ఇలా వెనుపుతూ ఉండేవాళ్ళు. సో దీనిలో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు ఉంటుంది కదా, సో మాకు ఇంకా కూర అయ్యే లోపల ఒక చిన్న గిన్నెలో దీనిలోంచి ఒక స్పూన్ ఒక రెండు స్పూన్లు తీసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో మేము ఆ పప్పుని అలా తినేవాళ్ళం. సో అది ఒక చైల్డ్హుడ్ మెమరీ నాకు. అండ్ ఫుడ్ని ఏంటి ఇలా కాళ్ళతో పట్టుకొని మెదుపుతున్నారు అలా అనుకుంటే, ఫుడ్ చేసేది దానిలో ప్రేమ పవిత్రత ఉన్నప్పుడు ఈ ఇలా పట్టుకోవడాన్ని మేజర్గా హైలైట్ చేయక్కర్లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మెషిన్స్ వచ్చాయి, మిక్సీలు వచ్చాయి, సో మనకి సులభంగా అయిపోతుంది గ్రైండింగ్ అనేది. ఇంతకు ముందు అవన్నీ లేవు కాబట్టి అండ్ ఇది గ్రిప్ కోసం ఇలా పట్టుకొని మెదిపేవాళ్ళు అనమాట. సో నేను యాక్చువల్గా నా చైల్డ్హుడ్ మెమరీ మీకు షేర్ చేయడానికి ఇలా చేస్తున్నాను. అండ్ ఈ మెదపడం చిలకడం ఇవన్నీ హాలిడేస్కి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వెన్న చిలికించేవాళ్ళు నా చేత. సగం వెన్న నేనే తినేసేదాన్ని, సగం కాదు ఆల్మోస్ట్ మొత్తం తినేసేదాన్ని. చూసారా ఎంత మెత్తగా మెదిగిపోయిందో. ఇప్పుడు తీసి పెట్టుకున్న నీళ్ళు పప్పులోంచి తీసాం కదా, ఆ నీళ్ళు వేసేద్దాం. పప్పు గుత్తిని ఇలా నీట్గా ఇందులోనే ఒకసారి తిప్పేసుకుంటే ఆ నీళ్ళల్లోనే కడిగించినట్టు చేసి తీసేయండి. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని చింతపండు పులుసు పోసుకుందాం. పప్పుచారులోకి మనం చింతపండులోంచి వచ్చిన నీళ్ళే కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉట్టి నీళ్ళు కూడా పోసుకుంటాము. సో ఇలా ఇంకా అసలు ఇందులో ఏమీ గుజ్జు లేకుండా పులుసు లేకుండా మొత్తం నీట్గా పిండేసుకోవాలి. సో నాకు ఎక్స్ట్రా ఎంత సఫిషియంట్ వాటర్ కావాలో అంత కోసేసుకుంటున్నా. కొంచెం మీకు రసం ఆ పప్పుచారు టైప్లో మీకు లిక్విడ్ క్వాంటిటీ చూపిస్తాను. చూపించే ముందు మనం వేపుకున్న టమాటోలు ఇదంతా గుజ్జు ఉంది కదా అది కూడా వేసేస్తాను. రసం తెల్లకూడదు, చారు తెల్లకూడదు అంటారు, కానీ పప్పుచారు ఎంత తెరిగితే ఎంత మరిగితే అంత బాగుంటుంది. తెల్లక ముందు ఇలా ఉండాలన్నమాట. కొంచెం తెల్లాక అది చిక్కబడుతుంది. సో ఫస్ట్ మాత్రం ఇలా. సో ఇది మరిగించుకునే ముందు ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం. ఉప్పు ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది, నా పప్పుచారులో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా తక్కువ అయితే అది యాడ్ చేసేసుకోండి. మన పప్పుచారు ఒక 10-15 నిమిషాలు తెరలాలి, అంతవరకు మనకి రెస్ట్. చూసారంటే మన పప్పుచారు చిక్కగా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తాను.
ఆఫ్ చేసే ముందు చూసారా నేను ఇంతవరకు నీళ్లు పోసుకున్నాను ఆ వైట్ ఉన్నంత వరకు సో అది అంతవరకు మరిగి చిక్కగా అయిందన్నమాట వాటర్ తగ్గి సో టైమింగ్ వచ్చి నేను ఒక 20 నిమిషస్ అయింది నేను మరగడానికి పెట్టి మీరు వాటర్ పోసి దాన్ని బట్టి మరిగించుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కుక్కర్ వెడల్పుగా ఉంది కొంచెం పెద్దగా ఉంది పప్పుచారు కంటే అందుకని ఇది పొంగదు పొంగలేదు బట్ మీరు చిన్న దబర్లు చిన్న గిన్నెలు పెట్టుకున్నారంటే పప్పుచారు పొంగుతది సో మరిగేటప్పుడు పక్కనే ఉండి పొంగనివ్వకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఆఫ్ చేసేసుకుందాం కన్సిస్టెన్సీ చూసారంటే ఇట్లా ఉండాలన్నమాట చిక్కగా ఓకే సో మా పప్పుచారు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని చెప్పండి ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ లో రాకపోయినా పప్పుచారు మాత్రం అండ్ స్పెసిఫికల్లీ నేను చెప్పిన ఈ స్టైల్లో చేయడం మాత్రం మీకు పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ఒక రెండు మూడు సార్లు అయినా పర్లేదు ఒకసారి పులుపు ఎక్కువ అవ్వచ్చు ఒకసారి మీకు ఎక్కువ చిక్కగా అయిపోవచ్చు ఒకసారి పలసగా అయిపోవచ్చు బట్ వచ్చేదాకా వదలద్దు ఎందుకంటే ఇది వచ్చిందంటే ఈ ఒక్క డిష్ మీకు వచ్చిందంటే మీరు గెస్ట్లు వచ్చినప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరినైనా ఇంప్రెస్ చేసేయచ్చు సో ట్రై ఇట్ అంటిల్ మై నెక్స్ట్ డిష్ బై బై